రంగురంగుల పువ్వులు తీసుకొచ్చి మేము మొదట్లో బొడ్డమ్మలు ఆడుకునేవాళ్ళం. ఆ తర్వాత బతుకమ్మల్లో తంగడు పువ్వు, కట్ల పువ్వు, రుద్రాక్ష పువ్వులు ఇవన్నీ ఒకటేను కోటి పేర్చుకుంటా తీసుకొచ్చి ఇంతెత్తు బతుకమ్మను వేసుకొని ఆడుకునేటోళ్ళం. చాలా ఏండ్లైంది బతుకమ్మ ఆడక, అందుకే తను దగ్గర ఆడుకున్నాం. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి సీతారాం, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మా కళాకారులందరికీ. ఇవాళ ప్రజల సంస్కృతి అంటే, ఇక్కడ ఇంతకుముందు ఒక అక్క ఇట్లా సర్కిల్లో నిలబడ్డప్పుడు ఒక అక్క మాట్లాడుతుంది, నిజంగా వీళ్ళందరితోటి కలిసినందుకు నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాం. ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు అంటే నిజంగా మాకు కూడా రాలేదక్క, చాలా ఇండ్లైంది ఇళ్ళనే ఒక అక్క అన్నది. అందుకనే ఇవాళ వచ్చినటువంటి సంస్కృతి అంతా కూడా ప్రజలకు దూరం చేస్తున్నటువంటి సంస్కృతి కొంతవరకు మన మధ్యలో వచ్చి చేరింది. ఒకరికొకరు ప్రేమలు పంచుకోవటం కానీ బంధాల్ని మర్చిపోయే విధంగా ఆ రకంగా ఇవాళ ఉన్నటువంటి సంస్కృతి తయారైంది. కనీసం అందుకని మళ్ళొక్కసారి గుర్తు చేయడం కోసం, అదంతా యాదికి తెచ్చుకునేటందుకు మనమంతా ఇక్కడ జమగూడినాం. చాలా సంతోషం. ఇది తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి పండగ. ఇదే బతుకమ్మలో బతుకమ్మను నీళ్ళల్లో వదిలిన తర్వాత మలిన ముద్దల్ని ఆ ఇంటి నుంచి తెచ్చింది, ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి తెచ్చింది, ఆ ఇంటికి అక్కలందరూ కూడా పంచుకొని తింటుంటే అందులో ఉన్న మమకారం అంతా కూడా మూట కట్టుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళని చేరు. మనం కాపాడుకుందాం, మన డప్పులను మనం కాపాడుకుందాం. ఇది ప్రజల సంస్కృతి. ఇది ప్రజల సంస్కృతిని దూరం చేసేటువంటి శక్తి ఎవరికీ లేదు. ఏ సంస్కృతి వచ్చినా సరే అది పేద ప్రజల సంస్కృతి ఎప్పటికీ నిలిచిపోతుంది. అది పేదవాళ్ళ శక్తికి నిదర్శనమని తెలియజెప్తూనే ఇక్కడ మనం ఇవాళ జమగూడినాం. అందుకే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఇన్ని దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఇక్కడ జమగూడి మీరంతా వాళ్ళల్లో మీరై, మీలో వారై, మీ అందరితో పాటు మేమై ఇక్కడ తెలంగాణ సంస్కృతి ఎట్లుంటుందో తెలియజెప్పడం కోసమే ఇప్పటిదాకా మాటల రూపంలో అన్నలు చెప్పిండు, మేము ఇప్పుడు పాటల రూపంలో మేము మా కళాకారులం అందరం కలిసి చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. మనమంతా కలిసి ఈ ప్రజల సంస్కృతిని కాపాడుకునేటందుకు, ఈ ఆటపాటల సంస్కృతిని కాపాడుకునేటందుకు మనమంతా కలిసి దోస్తీ కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అందరినీ కలుపుకోపోయే అవసరం ఉందని తెలియజెప్తూ ముందుగా నా తనివి తీర నేను చిన్నప్పుడు పాడుకున్న పాట బతుకమ్మ పాట ఒక్క రెండు ముక్కలు పాడి తర్వాత ఆ పాటల్లోకి వెళ్ళిపోతా. ఒక జములాయ కందమామా, రెండేసి పూలేసి సందమామా, రెండు జములాయ కందమామా, రెండేసి పూలేసి సందమామా, రెండు జములాయ కందమామా, మూడేసి పూలేసి సందమామా, మూడు జములాయ కందమామా, మూడేసి పూలేసి సందమామా, మూడు జములాయ కందమామా. ఇది మొట్టమొదట్లో నేను పాడుకున్న పాట బుడ్డమ్మల కాడ. ఆ తర్వాత ఇట్లా ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఇళ్ళలో ఇప్పుడు ఒక పాట పాడాలి అని చెప్పేసి ఆ ఊర్లోకి పోయినప్పుడు ఈ పాట బాణి నుంచి తీసుకొని పేద ప్రజల్లో ఉన్నటువంటి కష్టాలను ఈ ఉయ్యాల పాటలోకి చేర్చి రాసినటువంటి వాళ్ళ పాటల్ని మేము తీసుకొని సినుకు సినుకుల వాన ఉయ్యాలో, సిద్ధారి వాన ఉయ్యాలో, సినుకు సినుకుల వాన ఉయ్యాలో, సిద్ధారి వాన ఉయ్యాలో, గంగదారిలో నవ్వుయ్యాలో, బంగారి వాన ఉయ్యాలో, గంగదారిలో నవ్వుయ్యాలో, బంగారి వాన ఉయ్యాలో, దుక్కులు దున్నెటి ఉయ్యాలో, మాయన్నలార ఉయ్యాలో, దుక్కులు దున్నెటి ఉయ్యాలో, మాయన్నలార ఉయ్యాలో, ఒంగుంది నాకేసి ఉయ్యాలో, మాయక్కలార ఉయ్యాలో, ఒంగుంది నాకేసి ఉయ్యాలో, మాయక్కలార ఉయ్యాలో. పేద ప్రజల పాటల్ని
ఆ బాణీలను తీసుకొని మళ్ళీ ఇట్లా మలిచి మళ్ళీ అదే పెద్ద ప్రజలకు వెళ్ళి అదే బతుకమ్మల కాడ ఈ పాటలు పాడి రావడం కూడా జరిగింది. అందుకని మిత్రులారా, ఈ సంస్కృతిని కాపాడుకునే తందుకు మీరంతా చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. ఇది ఇట్లనే కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, చేస్తారని కూడా ఆశిస్తున్నా. Thank you.
Mahara.